ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువ, మహిమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామములో కూడి ఈ భూమి మీద ఆరాధిస్తున్నారో వారి మధ్యలో నేను ఉంటాను అని తెలియపరిచిన దేవ, ఈ కడవరి దినాలలో నీ నామాన్ని ఘనపరుస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి. అలాగే శోధనలో సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించమని, ఈరోజు నీ సన్నిధిలో నీ పరలోక వర్తమానాలతో నీ బిడ్డలతో మాట్లాడుతూ ఉండగా ప్రతి బిడ్డ హృదయాన్ని తెరిచి వారి జీవితంలో మరి అనేక శ్రమలు వేదనలతో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు దేవుడు మన కొరకు అనేక జీవులను సిద్ధపరుస్తున్నాడు కనుక వాటన్నిటినీ కూడా మనము అనుభవించాలి అని దేవుడు తన ఆత్మ చేత మనతో ప్రవర్తల ద్వారా, యాజకుల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడుతున్న దినాలు కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన పరిశుద్ధ లేఖనములో ఉన్న శక్తిని మనం అంతా కూడా ఈరోజు తెలుసుకుని, దేవుడు అంటున్నాడు ఆత్మపూర్ణులై ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్మపూర్ణులై మనం ఉన్నప్పుడు దేవుడు మనలను ఎంతగానో ఆదరించే దేవుడిగా ఉన్నాడు. కనుక చూడండి, 1 కొరింథీ 3:1 నుంచి చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చి ఉన్నది. అక్కడ సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. కనుక మీరు శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలై ఉన్నారని మీతో నేను మరలా మాట్లాడవలసి వచ్చింది. కనుక మీరు క్రీస్తునందు ఎలా ఉన్నారు అంటే, దేవుని సన్నిధిలో ఎంతో కాలం మీరు రక్షణ పొందినా, ఎంతో కాలం మీరు ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో మీరు పసిబిడ్డల స్వభావము కలిగిన వారిగానే ఉన్నారు. కనుక ఆత్మపూర్ణులుగా మీరు ఉన్నారు అని నేను అనుకున్నాను. కానీ ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మాట్లాడాలని ఆశ కలిగి మీతో వచ్చాను. కానీ మీరు శరీర సంబంధులైన మనుషుల వలనే ఉన్నారు. కనుక ఇంకా మీరు స్వభావాలు చూస్తుంటే పసిబిడ్డల స్వభావముగానే ఉన్నారు. కనుక మీతో మరలా నేను మాట్లాడాలి. ఈ పసిబిడ్డల స్వభావములో నుంచి మీరు పెద్దవారు కావాలి అనే విషయాన్ని నేను మరలా మీతో మాట్లాడవలసిన సమయము వచ్చినది. కనుక దేవుడు అంటున్నాడు క్రీస్తునందు మిమ్ములను నేను, ఎందుకంటే దేవుడు తన రాజ్య మహిమకు మిమ్ములను క్రీస్తునందు పిలిచిన వాడు శక్తివంతుడై ఉన్నాడు. కనుక ఆ రాజ్య సంబంధులుగా మీరు పరిపూర్ణులుగా ఉండాలని నేను తలంచుతున్నాను. క్రీస్తు స్వరూపాన్ని మీరు కోల్పోయి ఉన్నారు. కనుక ఇప్పుడు మరలా మీతో నేను మాట్లాడవలసిన సమయము ఇప్పుడు నాకు కలిగి ఉన్నది. చూడండి, 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి ఎర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపలేడు.
ఆత్మ సంబంధి అయిన వాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని, అన్నిటిని వివేచించును కాని అతడు ఎవరి చేతనైనను, అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు, వివేచింపబడడు. ప్రభు మనసు ఎరిగి, ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, ఆయనకు బోధింపగలిగిన వాడు ఎవడు? మనమైతే, మనమైతే క్రీస్తు యొక్క మనస్సును కలిగిన వారిగా ఉన్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని యొక్క ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి ఎర్రితనముగా ఉన్నవి కానీ అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని దేవుని ఆత్మ చేతనే అతనికి వివేచన జ్ఞానము కలుగుతున్నది. కనుక ప్రకృతి సంబంధి అయిన మనుష్యులు దేవుని ఆత్మ విషయాలను ఎవరు కూడా గ్రహించలేడు. ఆత్మ విషయాలు గ్రహించాలి అంటే ఆత్మ అనుభవము కలిగిన వారే వాటిని గ్రహింపగలుగుతుంది. కనుకనే వివేచింపతగును వారు గ్రహించుకోగలుగుతారు. ఆత్మ సంబంధమైన మనుష్యుడు అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధమైన మనుష్యులు ఈ లోకములో దేవుని ఆత్మ అతనిలో నివసించుస్తున్నది కనుక, దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నాడు కనుక అతడు ఏ మనుషుల చేతను అతడు వివేచింపబడడు. కనుక అతనిని నడిపించేది దేవుని ఆత్మ. ఈ లోకంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమార్తెలయ్యే కుమారులుగా ఉన్నారు. దేవుని ఆత్మ లేని వారు ఎలా ఉన్నారు చెప్పండి? శరీర స్వభావము కలిగిన వారిగా ఉన్నారు. కనుక వారికి దేవుని వాక్యాన్ని మరలా బోధించాలి, దేవుని కార్యాలు మరలా తెలియపరచాలి. కనుక ఆత్మ అనుభవము వారిలో లేదు కనుక దేవుని యొక్క ఆత్మ కార్యములను వారు గ్రహింపలేరు. కనుకనే ఏమంటున్నారు చెప్పండి? 1 కొరింథీ 2:5 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించి తిని. అక్కడ ఏమంటున్నారు చెప్పండి పౌలు గారు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసు దృష్టాంతములనే నేను వినియోగించుస్తున్నాను. చూడండి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును నేను బోధించుస్తున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకములైపోవుచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదని దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా మేము బోధించుస్తున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను, జగతి పునాది వేయబడక మునిపే దీనిని దేవుడు మనకు మహిమ నిమిత్తము నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును మేము బోధించుస్తున్నాము. కనుక పరిపూర్ణులైన వారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు, పరిపూర్ణులైన వారు. కనుక మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసు దృష్టాంతరములనే మీ ముందు నేను వినియోగించుస్తున్నాను. కనుక పరిపూర్ణులైన వారి మధ్య నేను ఈ వాక్యమును నేను ప్రకటించుస్తున్నాను. కనుక ఈ లోక అధికారులలో దేవుడు అంటున్నాడు, ఈ లోక అధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనదిగా బోధించుస్తున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను, జగతి పునాది వేయబడక మునిపే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నిర్మించి ఉన్నాడు. కనుక దేవుడు అది ఈ లోక అధికారులలో
ఎవనికి తెలియదు కనుక తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపి అయిన ప్రభువును ఎవరు కూడా సిలువ వేయక ఉండేవారు. కనుక ఈ లోక అధికారులకు ఆ దేవుని యొక్క జ్ఞానము, ఆ దేవుని యొక్క మర్మము వారికి గ్రహింపు కలిగిన ఎడల యేసు ప్రభువుని ఈ లోక అధికారులు సిలువకు అప్పగించేవారు కాదు. కనుకనే వారికి ఆ గ్రహింపు లేదు. ప్రకృతి సంబంధి అయిన మనుషులు ఆత్మ విషయంలోనూ వారు గ్రహించుకోలేరు. ఆత్మ సంబంధమైన మనుషులు గ్రహించలేకపోయారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో అనేక ఆత్మ కార్యాలు చేశారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉన్నాను, నేను నా తండ్రి యొద్ద నుంచి పంపబడిన వాడను, నా ఆత్మ చేత నా సొంత అభిప్రాయాలతో నేను ఏది మాట్లాడటలేదు, తండ్రి ఆత్మ చేత నింపబడి ఉన్నాను. కనుక నేను మాట్లాడినా సువార్త ప్రకటించినా నేను దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నాను అని ఆయన ప్రకటించిన ఈ లోక అధికారులలో ఎవరికి దేవుని మాటలు అర్థం కాలేదు. ఆత్మపూర్ణుడిగా ప్రభు మన మధ్యలో సంచారం చేశారు, ఆత్మ కార్యాలను నెరవేర్చారు. పరిపూర్ణమైన శక్తి చేత ఆయన ఈ లోక అధికారి అయిన సాతాను శక్తులను ఆయన ఎదిరించారు. కానీ అందరూ కూడా గ్రహించుకోలేకపోయారు. ఈ లోక అధికారులకు ఆ పరిశుద్ధాత్మ శక్తి కార్యములు అర్థమైతే ఆయనను సిలువకు వారు తీసుకుని వెళ్ళేవారు మాత్రమో కాదు. కనుక సిలువ వేయకపోయి ఉండేవారు. ఈ లోక అధికారులలో ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్నారు. కనుకనే దేవుని యొక్క కార్యములు, అలాగే ఆత్మ కార్యములు, దేవుని పరిశుద్ధాత్మ శక్తివంతమైన కార్యములు వారికి గ్రహింపు కలగలేదు. కనుకనే దేవుడు అంటున్నాడు, దేవుడు అన్ని విషయాలలో, అందుకే చూడండి 1 కొరింథీ 3:3 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకుండా పోతున్నాను. శరీర సంబంధులే అని, మనుషులే అని, నేను క్రీస్తునందు మీరు పసిబిడ్డలై ఉన్నారని మీతో నేను మరలా మాట్లాడవలసి వచ్చింది. ఆ విషయాన్ని, ఆ జ్ఞానాన్ని మరలా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. కనుకని ఈ యొక్క జ్ఞానము మరుగై ఉన్నది, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేర్చుకునక దేవుని శక్తిని ఆధారము చేర్చుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసు దుష్టాంతరములనే వినియోగించుతున్నాను. చూడండి 1 థెస్సలోనిక 1:4 చదవండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుని వలన ప్రేమింపబడి ఉన్న సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతిని అనగా మా సువార్త, ఆ సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ యెడల ఎట్టివారమయ్యుంటిమో మీరెరుగుదురు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చెను. ఆ సంగతిని మీరు తెలుసుకొని
మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటిమో మీరు ఎరుగుదురు ఎరిగి ఉన్నారు. కనుక దేవుని యొక్క శక్తి చేత ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతిని అనగా మా సువార్త మాటలతో కాదు, దేవుని శక్తి చేత పరిశుద్ధాత్మ శక్తి చేత ఇది ప్రకటింపబడుస్తున్నది. కనుక ఆరో వచనములో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవముతో మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొనుసు ఉన్నారు. కనుక దేవుని వాక్యమును అంగీకరించిన వారు ఎలా ఉన్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి చేతను పరిపూర్ణులైన వారిగా దేవుని పోలికగా, అలాగా దేవుడు వారికి ఏ రీతిగా బోధించి ఉన్నాడో ఆ ఆనందము చేత దేవుని శక్తి చేత వారు ఏమవుతున్నారు చెప్పండి? నడిపింపబడుస్తూ ఉన్నారు. కనుక అట్టి వారికి సువార్త, దేవుని యొక్క సువార్త వారికి వెర్రితనముగా ఉండదు కానీ శక్తివంతముగా ఉంటుంది. కనుకనే పరిపూర్ణులైన వారి మధ్య దేవుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారు. కనుకనే దేవుని సువార్త ఈరోజు ఎంతగానో, మరి దేవుడు ధారాళముగా ఆయన ఈ లోకములో అందిస్తున్న దేవుని యొక్క సువార్త సిలువను గురించిన వార్త నశించుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎర్రితనముగా ఉన్నది. ఈ లోకములో రక్షించబడే వారికి రక్షణ సువార్తగా ఉన్నది, రక్షణ అయి ఉన్నది. కనుక దేవుని సువార్తను అంగీకరించిన వారు అందరూ ఎర్రివారుగా ఉన్నారు. దేవుని సువార్తను అంగీకరించి వాక్య ప్రకారముగా నడుచుకున్న వారందరూ కూడా రక్షణ అనుభవంలో ఉన్నారు. కనుకనే పరిపూర్ణులైన వారి మధ్య మేము ఈ సువార్తను ప్రకటించుస్తున్నాము. విననొల్లని ప్రజల కొరకు దివారాత్రము కూడా మన ప్రభు చేతులు సాపుతూనే ఉన్నాడు. యూదా పత్రిక చూడండి, 1:19 చదుదాం. అట్టివారు యూదా పత్రిక ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువునకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండుడి. పరిశుద్ధాత్మలో దేవుని ప్రేమను ఎరిగిన వారు గనక సహోదరులారా, యేసుక్రీస్తును విశ్వసించిన మీరందరూ కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయసు. యేసుక్రీస్తునందు మీరు పరిపూర్ణులుగా పిలిచిన దేవుడు శక్తివంతుడు గనక పరిశుద్ధాత్మలో మిమ్మలను మీరు కట్టుకొనుచు యేసుక్రీస్తు ప్రేమలో నిలుచున్నట్లుగా మీరు కాచుకొని ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 14:26 చదువుదాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవుని ఆత్మ తండ్రి యొద్ద నుంచి ఆదరణకర్త మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీకు ఏదైతే బోధించి ఉన్నాడో, ఏ లేఖనముల గురించి తెలియపరిచి ఉన్నాడో వాటిని సమస్తము కూడా ఆయన ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? సమస్తము అన్నిటినీ కూడా జ్ఞాపకము చేయుసు మీకు బోధించుస్తున్నది. దేవుని పంపించిన ఆత్మ, ఒకవేళ మీరు మనుషుల స్వభావాన్ని కలిగి ఉన్న దేవుని ఆత్మ అయితే మీలో నివసించి తండ్రి యొద్ద నుంచి ఆయన ఏవేవి మీకు బోధించి ఉన్నాడో ఆ ఆత్మ అన్ని విషయములను కూడా ఇవేశించి వాటన్నిటినీ కూడా మీకు తెలియచేయుస్తున్నది. కనుక దేవుని ఆత్మ ఎంతమందిలో ఈరోజు నివాసము చేస్తుందో
దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవుని యొక్క వాక్యము చేత వారు ఎలా ఉన్నారు చెప్పండి, ఆదరించబడేవారిగా నడిపించబడేవారిగా సర్వ సత్యములో నడుచుకునేవారిగా దేవుని ఆత్మ వారికి బోధించుసు ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక పరిపూర్ణులైన వారి మధ్య దేవుని యొక్క మాటలు ఎంతగానో దేవుని ఆత్మ వారికి హెచ్చరికలుగా ఉన్నాయి. ఈ లోక అధికారులలో ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని ఆత్మ విషయములను వారు గ్రహింపలేరు. కనుక ఇటు వారికి దేవుని ఆత్మ ఎన్నో సమయాలు వారికి కలగచేస్తుంది. ప్రకృతి సంబంధి అయిన మనుషులతో మాట్లాడుతూ ఉంది. కనుక మాట్లాడిన వారు గ్రహించుకోవాలి అని దేవుడు ఎంతగానో వారి కొరకు దివారాత్రము తన చేతులను సాపుసూ విననల్లని ప్రజల కొరకు ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి ఆనాడు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఏ రీతిగా ఆత్మస్వరూపుగా వెళ్ళి నశించిపోతున్న ఆత్మలకు ఏ రీతిగా సువార్త ప్రకటించి ఉన్నాడో అదే రీతిగా మనిషి కుమారుని దినములలో కూడా దేవుడు ఈరోజు ఆత్మస్వరూపుగా మన మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉండాలని కనుకనే చూడండి, 1 థెస్సలోనిక 4:4 చూడండి, మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధాత్మ యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొని ఉండవలెను అది ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కాక కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలా కాపాడుకొని ఉండవలను అది ఎరిగి ఉండుట దేవుని చిత్తమయ్యే ఉన్నది. దేవుని చిత్తము మీలో ఆయన గురించి మీరు ఎరిగిన వారిగా ఉండాలి అని. ఈ లోకము దేవుని ప్రేమను తెలుసుకోలేదు. ఈ లోకము దేవుని యొక్క ఆయన పరిశుద్ధాత్మ పూనుడై ఈ లోకములు అనేక కార్యాలు చేసిన ఆయనను తెలుసుకోలేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన చేత ఏర్పాటు కలిగిన బిడ్డలు ఆయన నామమును ఎరిగిన వారు ఆయన కార్యములు చూసిన వారు మీరు పరిపూర్ణులుగా మీరు రక్షణ పొంది ఈరోజు మీరు పసిబిడ్డలుగా ఉన్నారు అంటే దేవుని ఆత్మ మీ విషయంలో ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. కనుక మీరు ఆత్మపూనులైన వారిగా ఉన్నారు అని నేను మాట్లాడాలని మీతో నేను వచ్చాను, కానీ మీరు శరీర సంబంధులుగానే ఉన్నారు. ఆత్మపూనులైన వారితో దేవుడు మాట్లాడతాడు. ఆత్మపూనులైన వారితో దేవుడు అన్ని విషయాలు తెలియపరుస్తాడు. కనుక వారు అన్ని విషయాలు గ్రహించుకోగలుగుతారు. శరీర సంబంధులైన మనుషులు దేవుని విషయాలను ఆత్మ కార్యములను వారు ఎందుకంటే గ్రహించుకోలేరు. కనుకనే దేవుడు ఈ కడవరి దినాలలో ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుకనే దేవుడు అన్ని విషయాలలో మనలను హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మీ విశ్వాసము మనుషుల జ్ఞానము మీద ఆధారపడక దేవుని శక్తియు పరిశుద్ధాత్మయు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కనపరుసు దుష్టాంతరములనే మీరు వినియోగించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడి ఉండండి. కనుక ఇది కడవరి దినాలు. అనేకులు దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు ఉన్నారు. అలాగే మరి ఎంతగానో మరి దానియేలు దేవుని ఆత్మచేత నింపబడి ఆనాడు దేవుని యొక్క తలంపులన్నిటినీ కూడా ఆనాడు గ్రహింపు లేని మనుషుల మధ్యలో దేవుని యొక్క ఆత్మకార్యములను తెలియచేశాడు. అలాగే యేసేపు కూడా ఫరో కాలములో ఆనాడు భయంకరమైన కరువు భూమి మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ప్రజలందరినీ కూడా దేవుని ఆత్మచేత మాట్లాడి ప్రతి ఒక్క విషయాన్ని వారందరికీ దీవెనకరముగా మార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఫరో అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా అని ఫరో ఆనాడు
అతని సేనల మధ్యలో అతని మరి అతని ప్రజల మధ్యలో మాట్లాడి అతన్ని ఒక అధికారిగా నిర్మించుకున్నారు. అలాగే దేవుని ఆత్మ కావాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే దేవుని ఆత్మ లేని వారు నా వారు కాదంటున్నాడు. దేవుని ఆత్మ లేని ప్రతి వారు కూడా సాతాను సంబంధులుగా ఉన్నారు. కనుకనే క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయిన బిడ్డలారా, ఈరోజు మరలా మీతో నేను మాట్లాడవలసి వచ్చినది. కనుక ఆత్మపూర్ణులుగా ఉండండి, శరీర సంబంధులుగా కాకుండా పరిపూర్ణమైన దేవుని శక్తి చేత నింపబడిన వారిగా ఈ కడవరి దినాలలో ఉండాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, కనుక నీ యొక్క ఘటమును ఏ రీతిగా కాపాడుకుని ఉండవలనో అది ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తమయ్యి ఉన్నది. కనుక దేవుడు ఈ కడవరి దినాలలో నీ ఘటమును ఏ రీతిగా నీవు కాపాడుకోగలుగుతున్నావో అది నీవు ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తమయ్యి ఉన్నది. కనుక పరిశుద్ధాత్మలో మిమ్ములను మీరు ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మలో మిమ్ములను మీరు కట్టుకొనుసు దేవుని ప్రేమలో నిలుస్తున్నట్లుగా మీరు నిలబడి ఉండాలని దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుని వాక్యము దీవించునుగాక, హల్లెలూయ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువ, మహిమ కలిగిన దేవ, ఈ కడవరి దినాలలో నీ ఆత్మచేత ఎంతమంది నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమార్తెల కుమారులుగా ఉన్నారు తండ్రి. అయ్యా, ఈ లోకములో నీ ఆత్మ కార్యములను ఎరగని వారు, నీ ప్రేమను తెలియని వారు అనేక మంది ఉన్నారు ప్రభువ. వారందరినీ నీ సన్నిధిలో ఈరోజు నీ పరలోక వర్తమానాల చేత మాట్లాడి, ప్రతి బిడ్డను దర్శించి దీవించి, వారి సమస్యల్లో వేదనలో శోధనలో నుంచి విడిపించి వారిని ఆత్మపూర్ణులుగా చేయమని, నీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.